Hi friends, welcome to my channel. Friends, AP lo ee roju cabinet samaveshamaithe mugisindi. Daniki sambandhinchi ee nirnayalu teeskunnaru alage mukhyanga schools college lu selavulaku sambandhinchi ee nirnayalu teeskunnaru ane complete details ee video lo telusukundam. Video tappakunda oka like aithe cheyandi. Alage prati roju eppatikappudu updates telusukodaniki channel ni aithe ganaka inka evarana subscribe chesukopothe subscribe chesukondi. Prati update kuda మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే గనక ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించారు. ముఖ్యంగా చాలా మంది అయితే గనక స్కూల్ కాలేజీ సెలవులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఏపీలో ఈ రోజు చూసుకున్నట్లయితే 13,000 మార్కునైతే కేసులు దాటడం జరిగింది. 30% పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. ఒక పక్క తల్లిదండ్రులు కూడా ఎంతో ఆందోళన పడుతూ ఉన్నారు స్కూల్స్ అయితే సెలవులేమని. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు. కాకపోతే ఈ రోజు జరిగిన మీటింగ్ లో అయితే కనుక మిగిలిన విషయాలపైన అంటే ఉద్యోగుల రిటైర్మెంట్, అలాగే పిఆర్సీ వీటికి సంబంధించిన మిగిలిన 3-4 పాయింట్లపైన మాట్లాడారు. కానీ అసలు స్కూల్స్ కాలేజీలకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ గురించి అయితే ఈ రోజు జరిగిన మీటింగ్ లో మాట్లాడుకోలేదు. ఒక పక్క పాజిటివిటీ రేటు తెగ పెరుగుతూ ఉంది, తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. అయినప్పటికీ దీని మీద అసలు మీటింగ్ లో అయితే కనుక మాట్లాడుకోవడం జరగలేదు. మరి ఇది అవసరం లేని విషయాన్ని భావించారో ఏంటనేది అయితే తెలియదు. ఒకవేళ దీనికి సంబంధించి మరి ఏమైనా నిర్ణయం విడిగా తీసుకుంటారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు జరిగిన మీటింగ్ లో స్టూడెంట్స్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వలేదు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అయితే కనుక లాక్డౌన్ ఏర్పాట్లలో అయితే ఉంది భారీగా పెరిగిన కేసుల దృష్ట్యా. ఇక ఏపీలో కూడా పాజిటివిటీ రేటు 30% అయితే దాటింది. మరి దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలియాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో కేసులు అయితే కనుక మరింత తీవ్రంగా అయితే విజృంభిస్తూ ఉన్నాయి. మరి ఏపీ స్కూల్స్ కాలేజీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఏ అప్డేట్ వచ్చినా కూడా ఇమీడియట్ గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.